Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello friends, Anu's Balcony Garden ki swagatham andi. Chaala rojulu ayipoyindi kadandi manam kalisi. బాబు పెళ్ళి ఉండటం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదండి. మొన్న నవంబర్ 9 అయింది బాబు పెళ్ళి, ఇప్పుడు ఫ్రీ అయ్యానండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటాను. ఈరోజండి మనము మళ్ళీ నాటు మళ్ళీ అంటే జడమొగ్గ అనమాట, అది మనము పూలజడలు అయ్యేస్తాం కదా ఆడపిల్లలకి, ఆ చెట్టు అనమాట. కొంచెం రూట్ ఉంది, చూసారు కదా కొంచెమే రూట్ ఉంది. ఇది పెట్టుకుని మనం బ్రతికించడానికి ప్రయత్నిద్దాము, ఎంతవరకు బ్రతుకుతుందో చూద్దాము. ఇది నేను బయట తీసుకుని బయట నర్సరీలో కొందామని చెప్పేసి ట్రై చేశానని ఎక్కడా నాకు దొరకలేదు. ఇక తెలిసిన వాళ్ళు, అది మా ఇంట్లో పనిచేసే అమ్మాయి మేరీ అనమాట, తను పెట్టుకొచ్చింది ఒకరోజు పూలు. పెట్టుకొస్తే అడిగితే వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పింది, సరే తీసుకురమ్మంటే తీసుకొచ్చింది అనమాట. అది అండి చెట్టు. ఇదేమో కొంచెం రూట్ ఉంది, వేరే వాటికేమో అసలు రూట్స్ లేవు, కొమ్మలేనమాట. పెట్టి చూద్దాం ఏది బ్రతుకుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి కుండీలో పెట్టుకుందాం మనము. ఎన్ని రోజులు రూట్స్ వస్తాయి, ఏంటి అసలు బ్రతుకుతుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎర్రమట్టి అండి ఇది. ఇది తీసి మనము దీంట్లో కలపాల్సిన కలిపేసేసి మనము పెట్టుకుని చూద్దాము ఎన్ని రోజుల్లో రూట్స్ వస్తుందో, మనకి ఎన్ని రోజుల్లో రెడీ అవుతుందో మొక్క చూద్దాం, అసలు బ్రతుకుతుందో లేదో కూడా చూద్దాం. ఇదిగోండి ఈ ఎర్రమట్టిలో నేను వర్మి కంపోస్ట్ వేస్తున్నాను కాస్త. ఇది ఇసుక వేస్తున్నానండి, ఇసుక కూడా వేసుకోవచ్చు. ఉత్త ఇసుకలో కూడా పెడితే కూడా బ్రతుకుతాయండి, ఇంతకుముందు కూడా మనము ప్రయోగాలు చేసి చూసాం కదా. నేను ఈసారి మూడు కలిపి పెడుతున్నానమాట. ఆ ఇసుకలో మాత్రం రాళ్ళు అయ్యి లేకుండా చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి రూట్తో పాటు తీద్దాం అనుకుంది కానీ రూట్ పెద్దగా లేదండి, కొంచెం ఒక్క రూట్ అంటే రూట్ ఉంది, కొంచెం ఒకటే ఉందన్నమాట. ఇది పెట్టడానికి కూడా కుదరట్లేదు, ఎటు తిప్పినా కుదరట్లేదండి, ఎలాగోలా పెడుతున్నాను. వంకర తిప్పి జాగ్రత్తగా ఇరిగిపోకుండా జాగ్రత్తగా పెట్టానండి. అన్ని మల్లి రకాల కంటే కూడా ఈ జడమొగ్గ అండి ఒంటిరెక్కది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒంటిరెక్క అయినా సరే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది. ఇది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి పెడదామని, నర్సరీలో చూస్తే నాకు ఎక్కడ దొరకలేదు, ఇప్పటికి దొరికిందనమాట. ఇది చూద్దాం ఎంతవరకు బ్రతుకుతుంది ఏంటి అనేది. ఇదిగోనండి పెట్టేశాను. ఇది ఏం చేయాలంటే వాటరింగ్ చేసేసుకుని నీడబట్టిన పెడితే అండి కొద్ది రోజులకి మనకి చిగుళ్ళు వస్తే ఇక బ్రతికినట్టే. ఇదిగోండి ఇక్కడ పెట్టాను నీడబట్టిన, వాటరింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది పెట్టుకున్నది మనము జూలై 22 అండి. ఎన్ని రోజుల్లో చిగుళ్ళు కనిపిస్తాయో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సెప్టెంబర్ 16 అండి ఈరోజు. ఈ రోజుకి ఇలా వచ్చింది, 2 నెలల లోపలగానే చిగురు కనిపించింది లైట్గా. ఇదిగోండి ఫస్ట్ పెట్టిన కొమ్మలన్నీ ఎండిపోయినాయండి. ఇది భూమిలో నుంచి వచ్చిందనమాట కొమ్మ, చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా, భూమిలో నుంచి వచ్చింది చిగురు ఇది. ఈ పక్కన కొమ్మలన్నీ ఎండిపోయినాయి, అన్నీ కట్ చేశాను, ఇది కూడా ఎండిపోయిందనమాట. ఇది మాత్రం భూమిలో నుంచి వచ్చింది అంటే బ్రతుకుతుందని అర్థం అనమాట. ఇంక ఇది ఎదిగిన తర్వాత అండి
ఇంకా కొద్ది రోజుల తర్వాత నేను ఏం చేశానంటే దీనికి లైట్గా యూరియా వేస్తానండి, అప్పుడు ఎదుగుతుంది. కొంచెం ఎక్కువ వేసామంటే ఉన్న చిగురు కూడా మాడిపోతుందండి, చూసుకుని వేయాల్సిందే. యూరియా మాత్రం చాలా వేడనమాట యూరియా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఒక నెల అనుకుంటా అండి గడిచిన తర్వాత ఇది రిజల్ట్ ఎదిగింది. ఇప్పుడు ఇంకా పెట్టేసుకోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే కింద హోల్స్లో నుంచి కూడా నాకు రూట్స్ కనపడుతున్నాయండి. తీసి వేరే దాంట్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి నేను మట్టి రెడీ చేసేసుకున్నానండి, ఆ కుండీలో పెట్టుకుందాము. ఇదిగోండి ఈ కుండీలో మట్టి ఇసుక అయితే కలిపేశాను కానండి, దీంట్లో ఫెర్టిలైజర్స్ కలపలేదు, ఇప్పుడు కలుపుతాను. ఎర్రమట్టి ఫ్రెండ్స్ ఇది, రెండు వంతులు ఎర్రమట్టి, ఒక వంతు ఇసుక వేసాను అనమాట, కలిపాను. ఇంకా ఫెర్టిలైజర్స్ కలపాలి ఒక వంతులో. ఇదిగోండి చూడండి లోపల రూట్స్ హోల్స్ నుంచి ఎలా కనబడుతున్నాయో, అందుకే ధైర్యం వచ్చిందనమాట నాకు ఇక పెట్టేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు కూడా ఇప్పటికే చాలా నెలలు అయిపోయింది కదా మనం పెట్టి, డెవలప్మెంట్ కూడా ఉంది. సరే ఇక తీసేద్దాం అనుకున్నాను. అన్ని హోల్స్ నుంచి కనబడుతున్నాయండి రూట్స్. ఇంకా సమ్మర్కి పోస్తుంది అనుకుంటున్నానండి ఇది పూలు, ఎందుకంటే సమ్మర్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది కదా, ఈలోపు ఎదుగుతుంది వేరే దాంట్లో పెడతాం కాబట్టి. ఇదిగోండి ఇది ఇది మస్టర్డ్ కేక్ అండి, ఇది మస్టర్డ్ కేక్ పౌడరు. తర్వాత వర్మి కంపోస్ట్ వేస్తున్నాను. దీని ఇంపార్టెంట్ అండి, ఇది రూట్ రాట్ అయిపోకుండా, రూట్స్ కుళ్ళిపోకుండా ఇది ఉపయోగపడుతుంది. అది కాకుండా చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో, ఇది వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ కలిపేసుకుని ఆ కుండీలో మనము పెట్టేసుకుని అప్పుడు మొక్క తీసి పెట్టేసుకుందాం. ఇదిగోండి సగానికి వేసేసాను దీనికి మట్టి. ఇదిగోండి ఇప్పుడు తీసుకుని దాంట్లో పెట్టేద్దాం. చూశారు కదా మనం పొడవుగా పెట్టుకున్నాం కదా, పెట్టుకునేటప్పుడు వంకరగా. ఇదిగోండి రూట్స్ కూడా అలాగే వచ్చినాయి అనమాట, ఎంతవరకు పెట్టామో అక్కడక్కడ కనబడుతున్నాయి. తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసినా రూట్స్ తెగిపోతున్నాయండి నాకు మటుకు. నేను చూసారా బాగానే వచ్చినాయండి రూట్స్ అయితే. ఇదిగోండి చూసారా బాగా వచ్చాయి. ఇదిగోండి తీసేసాను. బాగానే వచ్చినాయండి. అది ఆ సగానికి కట్ చేద్దాంలే అనుకుంటే మళ్ళీ చచ్చిపోతున్నాయని భయం వేస్తుంది. ఇదిగోండి దీంట్లో చాలా రూట్స్ తెగిపోయినాయి, ఉండిపోయినాయి తెగిపోయి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందామండి. అక్కడ దాకా కట్ చేయొచ్చు కానీ అవతల దాకా మళ్ళీ రిస్క్ తీసుకోవటం ఎందుకులే అనిపిస్తుంది. మళ్ళీ చచ్చిపోయింది అనుకో, ఎంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది కదా. సరేనండి ఓ పక్కకే వస్తుంది ఇప్పుడు పెట్టినా సరే. సరే పెట్టుకుందాము ఒక పక్కకి, చేసేదే ఉంది. పెట్టేశానండి ఇదిగోండి చూసారా. ఇప్పుడు ఇక నీడ పట్టిన ఒక 4-5 రోజులు 6 రోజుల పాటు నీడ పట్టిన పెట్టేసేసి వాటరింగ్ చేశాక నీడ పట్టిన పెట్టేయాలి. ఆ తర్వాత బాగానే ఉంది అనుకుంటే ఎండలోకి మార్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈసారి ఒంటరికి పూలు కూడా పోస్తాయండి మళ్ళీ మన గార్డెన్లో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టానండి, ఇక్కడ నీడ వస్తుంది, వాటరింగ్ చేసుకుందాం ఇప్పుడు. ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి. ఏహ నుంచి రెగ్యులర్గా కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ అండి.